హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. మీ అబ్బకు పొద్దుగాల పెడతాను, మధ్యాహ్నం పెడతాను, చీకవనంగా పెడతాను. అంటే మేము పెట్టునున్నాయి, నువ్వు పెట్టేదాని అయినవా? నీకు ఎట్ల బుద్ధి లేదే, ఎట్ల జ్ఞానం లేదు, నాకెట్ల మానం? లంజరా మీకు మానవుడు లేదా? మీకు మీకు లేవే లంజరా, లేదు అంటాను. మీకు మానవం లేదా మూడు పూటలు చేయబోతాను మనం అత్తంటూ బియ్యం తీసుకుని అందులో దగ్గర పెట్టింది. నువ్వు పొయ్యి పెట్టింది నువ్వేనా? పొయ్యి కింద కచ్చలు పెట్టింది నువ్వేనా? భూ అండింది నువ్వేనా? కూర అండింది నువ్వేనా? మీ అవ్వ ఇప్పుడు ఈ అన్నం తిని మీ అవ్వ నాకుపోద్దా? ఓ వరిగలవ పోతుందా? ఓ పత్తిర పోతుందా? ఓ పత్తిర పోతుందా? మంచం ఎక్కి పిల్లలకంట లంచ మీ నోటికి వచ్చిన మాట విడిచిపెట్టి తల్లు చేతితోడు కొడుతాళ్ళు కాలుతోడు తల్లు వదినే మా అవ్వ కూతుళ్ళ పండుకుళ్ళ గాడ ఆకలు ఆకలు అంటుంది ఇక వదిన రావే వదినే వదిన దుర్గాపాదోదిన రావే వదినే కొన్ని రోజులు మధ్య చూసుకున్నారు. మీకు మాత్రం అనగా ఎవరు చెప్పిన బుద్ధులు ఎవరు చెప్పిన గానము కొన్ని రోజుల తల్లి ఇడవన పడవన చూస్తాళ్ళు మా కళ్ళ తల్లి నిమ్ములానో వదిలే మామని ఎత్తు మాటల్లదా ఎందు కొరకు వదిలే మామని ఇడవ పడవ చూసుకుంటాళ్ళు మామ మిమ్మల ఏ మాటల్లది వదిలే వదినల్లారా
మావయ్య రాదు ఆకలి ఆకలి అంటాడు వదనే. మావ మిమ్మల్ని ఏమన్నా అన్నదా? మావకు మీరు అన్న పెట్టిపోతే మావదచ్చిపోతే నాకు చిన్నవాళ్ళ బలగ ఉన్నదా, పెద్దవాళ్ళ బలగ ఉన్నదా, మేనమామల బలగ ఉన్నదా? నాకు ఎవరు లేనిదాన్ని మీరు అయితే వదిలే ముఖ్యం పెడితే ఇంటి ముంగడ వదిలే నేను మీ ఇంటి ముంగడ వదిలే చెప్పిన పానీ చేస్తా చూసిన గంజి వదిలే కుట్టాలే నువ్వు కంటగా రేపు 10 రూపాయలు పాలు కట్ట తీసుకోవాలి ఆరు చేసారు. నువ్వు మా కాళ్ళని మొక్కుతాను, మా ఇంటి మాట బయట ఎందుకు ఇస్తాను? మేము ఏనంగా పోతాను, మేము ఎట్లా కష్టం చేసుకుంటాను? మేము ఆ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పడ్డ కాంచెలి ఏలిపెట్టి చూపించిన వాళ్ళు ఉన్నారా? ఎమ్మడి వాళ్ళు తెలిసిపెట్టిన ఎమ్మడి వాడు దేని పని వెనకడా తిరగ పని వెనకడా మా ఆరాటం ఏందో మా పని ఏందో. మేము కాయకట్టం చేసి రెక్కలు బొక్కలు చేసి 10 రూపాయలు సంపాదించుకుని పొద్దుకి పొద్దున్న అంటే ఆ పని పనికి పోతాం. మరి మాపునాక ఏ పని పోతాం? అత్త 5 గంటలు లేచి ఓ కూలీ పోతాను, 10 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున కూలీ పోతాను. మేము 60 కట్టని చేసి మేము బతుకుతాను. ఓ మా ఇద్దతి ఏ పడితే మా మానం ఏ పడితే గంజ తీసుకురమైనట్టు వెళ్తాను. నీకు సావత్తలేదా? మీ అమ్మకు సావత్తలేదా? నువ్వెప్పుడు చెబితే ఓ రంజ అట్టగాలి మేము ఉండే ఉన్నవాళ్ళు ఏమో గానీ మేము 60 కట్టం చేసి మేము రెక్కలు ముక్కలు చేసి మీ అంశాంటే ముసల్దానానికి కుసుమ కూడా అలాంటి నిన్నగా అన్నది మమ్మల్ని కూడాలుగా అంటాలని మీ ఆత్మీయ అవగాహన ఆరాటం ఉన్నదా? మీ అవ మా గురించి బాధపడ్డదా? మా కులంలో పిల్లలైతే లేరని ఆరాట పడ్డదా? ఓ దేవుని కొబ్బరికాయ కొట్టిందా? ఓ దేవుని ముడిపు వేసిందా? మీ అవ్వరాని చెప్పు పిల్లలు కావాలని 4 వచ్చినాక 4 కోడాలు వచ్చినాక నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలని దేవుడిలో పూజ పోయి నిన్ను గానే నిన్ను గాని మేము కొడుకులు తల్లి కొడుకమ్మ 4 మొగలు వాళ్ళు పోతు బొచ్చలు ఉన్నట్టున్నారు. అంత మంచి మొగలు ఉన్నాక మాకెందుకు రాలేదు? అయితే అట్ట కాకుండా గాని మీ అమ్మ చెబుతో పూజ పోయి సంతాన పడి తచ్చుకున్నది. పోతే మేము పోవాలి, మేము ఎత్తుకున్నాం, సిత్తుకున్నాం, కనడానుకున్నాం, పెంచడానుకున్నాం. మీ అమ్మలని చేతిలో పెడితే ఉయ్యాల వేసి ఓ రాము ఇష్టం అని పాట పాడే లంచ్ అవ్వాలని ఇల్లు గానే నువ్వు ఉత్తరనే పోతావు లంచ్. ఇల్లు లేనుడు 2000 లక్షలు అడుగుతావు, 12 లేనుడు 10 లక్షలు అడుగుతావు, ఎవరైనా గుట్టంపై వేసుకొని వచ్చారా లంచ కొడుకు 75 లక్షలు అంటారు. నువ్వు ఉత్తర పోతావు అని నిన్ను రాదన్నా, నీ అవ్వరు రాదన్నా, నీ అయ్యలు రాదన్నా, నీ అయ్యలంజ కొడుకు సావులేదా, నీ అవ్వలంజ సావులేదా? మా ఈరోజు తింటాను, మా ఇంట్లో తింటాను.
మేము వచ్చినప్పుడు ఏముండరా, మేము నలుగురం అక్క చెల్లెలం ఆడలు అచ్చం గడియాలి వచ్చినాం, బాయ పెళ్లి చేస్తే ఇంటి అడుగు పెడితే అక్కడ మంచి మంచి బంగ్లాలు కట్టిన అంటే శిశు రోజు నలగ పదేళ్ల కింద నువ్వు రాగేందొచ్చినావు, నీ నేరుగా వెయ్యి లోట తెచ్చిన వీళ్ళని కొడుక లచ్చలు ఉన్నాడు అవుతారు కానీ తెల్లారంగా ఎరగట్ట అవుతారు అవ్వా, అది ఇత్తడి బిల్లు తెచ్చింది, అది అప్పాల మూకుడు తెచ్చింది, ఇది గంగాలం తెచ్చింది, మీరు నలుగురు నాలుగు తీరు తెచ్చుకొని సంసారం పెద్ద చేసుకుంటాను, మీరు నీళ్లు కట్టిన ఆయిల్ కట్టిన వాళ్ళు అన్నముండా ఓ బాయలవాడి సాగు పో, మీ అవ్వ తప్పలేదు నువ్వు తప్పలేవు నీ అయ్య తప్పలేడు, మా ఇద్దరు తీయకు మా మానం తీయకు అన్నముండా ఓ బా నేర్పితే మందిన సౌతులు ఇలా రేపు మును పట్టినప్పుడు అత్తే ఊరు మీద జోళ్ళు సీట్ పడదాక మంచి జోళ్ళు తీసుకునే మందిన సౌతులు వెళ్ళాడుతుంది చూడే గుత్తాలు చేయలల్లా, మా మా ఈనం తీయకు మా పరువు తీయకు మాకుతానో మీ ఎట్టుకుంటానో మా పరువు తీయకు మా నలుగురు మొగలను అక్కడ సంసారం చేస్తాను, కంకాల గడపాలను పట్టి కొడుతా నీవు తట్టలు పాడలు పట్టుకుపోయి ఎత్తుకుంటా కోరుకుంటా మా ఇంట్లో అన్నం లేదు, కొట్టించిన కారపొడి లేదు, పట్టించిన బియ్యం లేదు, నలుగురు మూగోలు వేసుకొస్తా అంటే మనకి ఇంతమంది ఇంటి మీద తింటే ఏ గుట్టలు ఆగుతాయి, ఏ సీలక ఆగుతాయి, ఏ సీన్లు ఆగుతాయి, మీరు ఎన్నో తెచ్చిపోతే పోలేదండి తమ్మని అవ్వాలని చెప్పి చెప్పు అన్నం లేదన్నారు అది నాలుగు వచ్చిందని చెప్పు నలుగురు ఎవరితోటి చెప్పు అన్నరాని నలుగురు వదినాళ్ళు అనలేదు అంటాను చెప్పు అన్నయ్య మెడల వచ్చి మాత్రం కలవేళ్ళు దొప్పినప్పుడే నాడు సరోజనవ్వా అంటే కట్టిన దుఃఖం కడుపు కదుకొని అమ్మా రామ 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 నలుగురు వదినాలు చూస్తుండే అవ్వా ఆడ బిడ్డ ఇది ఏంటిదంటే మా అవే రాజు అన్నం ముంచబోతానంటే ఏంటిదే దొంగలంజే నీ అవే రాజులకు అన్నం ముంచబోతానవా నీ అవే రాజు అన్నం తిని వాటికి ఏమన్నా కండ పెంచుతారా నీ అవే రాజులు అన్నం తిని ఏం పని పోతారే నీ అవే రాజులో అన్నం తిని మత్తు వెక్కి మళ్ళా పిల్లలకు అంటరానే అవ్వా నేను తెచ్చిన పళ్ళెం కిందేసి అన్నాన్ని కాలుతోటి రాకే అవ్వా అన్నం లేదు సున్నం లేదు అని నన్ను కొట్టిల్లే అవ్వా నన్ను తిట్టిల్లే అవ్వా ఇయా అన్న వల్ల ఉడిగా
గానాడు సరోజగా ఉన్నది. నేను అన్నం పట్టు కత్త అంటే అవ్వా అన్నం కుదుకున్నదే వాళ్ళ ఆడాడు దాన్ని అవ్వా నన్ను కడుదోరేదా నిన్ను పే కొట్టి కొట్టి మీ అవ్వ అన్నదిని మీరాయన అన్నదిని ఏం పరిగెత్త మీనాయన మూట కొట్ట పోతడా మీ అవ్వ మధ్య కిటిల కంటదా మీ అవ్వ నాడు పోతా మీ అవ్వ కొయ్య పోతాళ్ళు పాడవాడ ముసలు మా గండాన ఉన్నరా అని ఓ బిడ్డ సరోజనవ్వ మావ కన్న కొంత పోతరా అని నువ్వు కాలు కొద్దిదాన్ని ఇల్లా చేయి కొద్ది కొట్టిల్లా నువ్వు పళ్ళెం కడుక్కున్నావా నువ్వు పళ్ళెం అన్న వేసుకోని మా అమ్మ కొంత పోతాయన కొంత పోతున్నది నువ్వు అన్నం పట్టు కత్తి అన్నం గుంజుకోని కాలు కొద్దిదాన్ని ఓ బిడ్డ సరోజనవ్వ నా పానం ఉండగానే నిన్ను కాలు కొద్దిదని నిన్ను రిపురేపుడి కాళ్ళ నిన్ను సచ్చిపోయినాక మీ నాయన సచ్చిపోయినాక బిడ్డ నిన్ను గది ఎత్తో తల్లి చూడు వంద సుందరి దేవి ఓ బిడ్డ నిన్ను కారు కొద్దిదన్ని లాది పావుగడ్డ మందున్నది తేలిగడ్డ మందు ఉన్నది బిడ్డ మనాది వెతుకున్నది అన్ని జీవులు పోయి ఆత్మజీవి మిగులు సిన్ని మొక్కలారా నీ మధ్య నన్ను కళ్ళు మంద ఓ బిడ్డ నిన్న కాలు కొద్దిదాన్ని నీ వల్ల చక్కని సారవ్వ ఒక్క బిడ్డన కన్నది కని భూమి వేసింది కొడుకుల చేతులు పెట్టింది వాళ్ళ జీవన అర్హాలు ముందు కట్టే బిడ్డ సాంబల చవ్వ ఓ బిడ్డ మే వెళ్ళిపోతాను ఆ బిడ్డ అని ఆ కొడుకుల విరుదుకున్నది కొడుకుల చేతులు పెట్టింది బిడ్డ ఆ తల్లి సారవ్వ చచ్చిపోయినట్టు నేను చచ్చిపోతాను కాని నా కొడుకుల చేతులు పెడతా నా కోడళ్ళ చేతులు పెడతా అని ఇక కొడుకు రా విడత ఉన్నది కొడుకు రారా నా బాణం మూత ఉన్నది అంటే ఆ కోట ఉంటే నేను చచ్చిపోతాను గాని ఆ బిడ్డ నలుగురు ఉన్నారురా నా బిడ్డని మీ చేతిలో పెడతారా కొడుకులు మా బిడ్డ బయట ఉన్నది కొడక పనవడి రాజా మరి కొడక తూర్పు రాజా కొడక దక్షిణం రాజా కొడక తూర్పు రాజా మరి ఎందుకు అంటే ఇంటికి పెద్దోడు మంచోడు అయితే ఇల్లమ్మ రాజు మంచోళ్ళు అవుతారా తోడు రంగో దొంగో తాగుబో తోడైతే ఇల్లమ్మ రాజు లంగర్ అవుతారా ఎంతైనా కొనకచ్చిన కోడళ్ళు నా బిడ్డని నమ్మకుంది నా బిడ్డ పెళ్లి దాకా పచ్చరనుకున్నా ఒకడు కులారా నా బిడ్డకు మాత్రం అనగా ఏడు ఎకురాల భూమి ఇల్లి అగవాట ఉంటే నంద గిట్ట రాగల్లి ఇల్లి పట్టబంధం ఇల్లి పనబడర్రు ఇల్లి అత్తగారింటికి ఓ ఒక్క బిడ్డ మా అమ్మరే మా నాయన లేడని ఎంత ఎడతావో బిడ్డ నీకు అత్త చూడారాము చూడారామే నా బిడ్డను మీరు ఏ పండుకు తీసుకుని రాకుండా పెద్దల గద్దెని పెద్ద రామాత వాళ్ళ గద్దెని బతుకమ్మ పండుగ
కొడుకు పండుగ తిన్నాడు కొడుకు సినిమల్లే దాజీ సినిమల్లే దాజీ కడుపుకి అన్నం పెట్టి మీరు సినిమల్లే దాజీ నా బిడ్డను లాగదోలరు సినిమల్లే దాజీ ఓ బిడ్డ నీకు ఎప్పటికీ రావడానికి రాని కాదు నీ పెళ్ళైనాడు నేను అది కత్తరే బిడ్డ నువ్వు ముచ్చాల బోర్ల కూతున్నాడు అయ్యగారు అంటాడు మీ అమ్మని మీరు మీ బాబుని మీరు అంటే మా అమ్మ వచ్చిందని నాయన వచ్చిందని దానివల్ల చెప్తావు బిడ్డ శ్రీమల్లే దాజీ మీ మాట కందారామే శ్రీమల్లే దాజీ నీ పిలుపు కందారాము శ్రీమల్లే దాజీ అగో కొడుకుల తీర్ల పెట్టింది నలుగురు కోడళ్ళని పిలుచుకున్నారు అయ్యో కోడళ్ళారా మరి ఎందుకు అంటే నా బిడ్డలు కనుక నేను మీ చేతిలో పెడతాను అవలేని బిడ్డను చేసిపోతాను అజలేని బిడ్డను చేసిపోతాను నా కోడళ్ళ చేతిలో పెడితే అదుకుంటుందో అదుకుంటుందో అది బిడ్డ ఆ రెండు కాళ్ళు మూసుకున్నది చావులు సూపులు ఎత్తే అయ్యో నెడి చేసుకుంటా సంబరపడతాయి నీ కాళ్ళు మొక్కుతానాయో నా కోడల్లారా శ్రీమల్లే దాజీ నేను ఎవరి తర్వాత దండం పెట్టలేదు మీ కాళ్ళు మొక్కుతారా నా బిడ్డ మీ కాళ్ళు మొక్కుతంది ఓ బిడ్డ సరోజనమ్మ నువ్వు ఎంత మంది కాళ్ళు మొక్కుతే నీకు తెల్లారుతో బిడ్డ నన్ను తీసి అందుల చేతులు పెట్టినవు నన్ను తీసి వాళ్ళ కాళ్ళని వేసి సావు సావు అంటానవే అవ్వా సచిన ఎవరు కనిపిస్తాను సచిన మీ అవ్వ కనిపిస్తాడా సచిన మీ నాన్న కనిపిస్తాడా అవ్వా నువ్వు చచ్చిపోతున్నాయి అవ్వా నాకల్లా కనిపిస్తావే అవ్వా నువ్వు బిడ్డలో బిడ్డరాని కోటి బాధల పడి అవ్వా కొల్లారు బళ్ళు కట్టి మొక్కని గుడి లేదే మొక్కని గుడి లేకపాయే మురిగని గుండె లేకపాయే మొక్కంగా నలుగురు కొడుకుల చూడ ఒక్క బిడ్డని అన్నవే అవ్వా నన్ను భూమి మీద వేసి నా కట్టదేమి నువ్వు చూస్తున్నావే కట్టదేమి చూస్తున్నావే నా పెళ్లి చేసినవా అవ్వా నా కట్టము చూసినవా నా సుఖము చూసినవా అనే సావో సావు అంటానవే అవ్వా నీ కాళ్ళు నేను మొక్కుతావ్వా నోటి గెట్ల వచ్చలే పాప ఉండనాలే పువ్వన్నారు వారు ఉండనాలే పాసమన్నారే తల్లిలేని పిల్లలు తయ్యాల బాలన్నారు తల మాస్తే కుప్పు పెద్దలు అన్నారే అవ్వా నా పెళ్లి ఏపోతివి నా భర్త గురువు చూడపోతివే నేను ఏడెళ్ళ పిల్లలే అవ్వా ఇవారికే వదినల్లు అన్నం పెడతలేరే అవ్వా ఏడవల పడవ చూస్తాళ్ళు నువ్వు చచ్చిపోయినాక మన నలుగురు వదినల్లు నన్ను చేస్తారో చంపుతారో నన్ను ఏ గది చేస్తారో అవ్వా అట్టియా వచ్చిన ఎవులతోటి ఒక్క మాట చెప్పేయవ్వా నేను రాను గారి నా బిడ్డను సర్వజమని ఇస్తానని ఇయాను వల్ల చెప్పేయవ్వా నీయొద్దు సాగుదల్లా వెళ్ళిపోతా ఇక ఆ
గురించి మాత్రం అనగా ఆ బిడ్డ వాణి ఎత్తండి ఆయా నలుగురు పోరాళ్ళు మరి నలుగురు పోరాళ్ళు ఉన్నారు ముసల్లాంటి ముసలి బాడకాడిచిన మన ఆడబిడ్డ ఓ వాణి వరుతాండి అంటే ముసలుడు చచ్చిపోతేనే పొల్లి ఎడతాయి కావచ్చు కానీ మనం అత్తమా మీద వాడు ఏడపోతే లోకాన్ని ఏమనుకుంటారు వాళ్ళు మాత్రం అనగా కొనకచ్చిన కోడలు అత్తదత్త ఏడవలే మామదత్త ఏడవలేడవద్ద అని లోకం మాత్రం ఆడిపోసుకుంటారు మనం ఏడతాంపా అని నలుగురు నాతో పడకు నాకు అత్త పోయి మా ఉన్న గాని మామ నాకు అత్త పోయి మా ఉన్న గాని మామా అలకు నీళ్ళు పోసు పెండకాయలు తీసు బర్రెపాలు విండు నీ పాలు విండు అప్పులు ఇచ్చావు మావా ఓ మావా అప్పులు అప్పులు మరి బిడ్డ దీనమ్మ పేరు మీద కొడుకు ప్రకాష్ పేరు మీద తల్లి ఆలకుండా బిడ్డ సరోజన కార్థం తలాపురి ఏ ఊళ్ళో ఉండి దద్దరీలు నువ్వు ఒక్క బిడ్డని కాదు నువ్వు కనికాకుల పాలు చేసావు నా కట్టవే అమ్మాల పాయ నా పెళ్ళైన దారి నా నెత్తి మీద చంద్రేదిన నీ సరిగ్గా బరబర బరబర కట్నాన మందు అంటే పెద్దు జరగని పనబడి రాదమ్మాటమంటే మాత్రం సరోజనవ్వ మనవ్వ చేస్తుంది ఎడితే మన ఆయన నేనే సెల్ అన్నాడు అంగడి ఉల్లగట్టి మాత్రం అడిగనేమి తడిపేట చదివే తాను చెప్తారు తడిపేట మళ్ళా తాను అవ్వలేని వీళ్ళు దేవుడు లేని పురుసందమైంది తల్లి లేని వీళ్ళు పిట్టులు లేని పురుసందమైంది రోజులు ఆగుతాయి దినాలు ఆగుతాయి మూడు రోజులు నాడు పచ్చి పెట్టింగ్ రోజులు నాడు పచ్చి పెట్టింగ్లు కూడా 11 రోజులు నా దయగాన్ని వినిపించింగ్లు మరి అవ పేరు మీద నాయన పేరు మీద వాళ్ళు పండుగ రోజు చేస్తారమ్మా ఇవాళ మాత్రం అనగానే మన సెల్లెని కనుక మన ఆడలకు అని చెప్పి కచ్చరి కాలిపోవాలి మరి ఎందుకు అంటే మా సెల్ల సరోజన పైలం మరి గదే అంటారా మరి ఇంటికాడ పైలం అంటారా మరి అన్నాడు నలుగురు ఆడు భార్య చేతిలో పెట్టి కచ్చరి వేడి కట్టారమ్మా Oh,
వచ్చిందా? మరి ఆనాడు మాత్రం అనగ వాళ్ళు ఎన్నడూ కత్తిరికాయ రానోళ్ళు. వాళ్ళ నాయన ఉన్నప్పుడు కనుక రాజ్యం వేరిండు, ఇది వరద రాదు. మరి ఆ అటువంటి కనుక తంకు తాళం బలగొట్టింది. అక్కడ మాత్రం తంకు తాళం బలగొట్టి వాళ్ళ చూసే కాగితాలున్నాయి. ఆ కాగితం ఇక్కడ తమ్మి కాగితం చదవరంటే ఆ కాగితం మీద ఏమున్నది? గండికోట రాజులకు మా నాయన అప్పు పెట్టిండు. ఏది 12 లక్షలు అప్పు పెట్టిండు. అవ్వ ముసలోడు నీతో చెప్పలే, నాతో చెప్పలే, నీ అవ్వ నా పిల్లలు కన్నా చెప్పలే. మరి ఎందుకు అంటే మన అప్పు వసూలు చేసుకురా పోవాలి. మరి అప్పుడు ఆ చిన్నోడు అన్నాడు, అన్నా పోదండి అన్నాడు. అమ్మడా ఇచ్చేసరి ఇచ్చే పోతాము, పిల్లని మాత్రం మనకి అడేంతో చెప్పుకోండి. నలుగురు మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.